హాయ్ అండి, వెల్కమ్ మన తెలుగు ఎస్ఏ లాక్ ఛానల్కి. ఈరోజు నేను పండు మిరపకాయలతో పికిల్ అండి. చూడు, రెడ్ గ్రీన్ చిల్లీ, ఫ్రెష్ రెడ్ గ్రీన్ చిల్లీస్. మన నేను వీడియో చూపించాను కదా, ఫామ్కి వెళ్ళినప్పుడు రెడ్ చిల్లీస్ పిక్ చేశాను కదా. ఆ రెడ్ పికిల్స్ ఎందుకు పిక్ చేశాను అంటే, పికిల్ పెట్టుకుందామని పిక్ చేశాను. ఇవి 250 గ్రామ్స్ రెడ్ చిల్లీస్ ఉన్నాయన్నమాట. ఇవి ఫస్ట్గా మనము తొట్టెం తీసేసి వాటర్తో క్లీన్ చేసి డ్రై చేసుకోవాలండి. అంటే ఎక్కువ డ్రై కాదు, తేమ వాటర్ పోయేంతగా, తేమ పోయేట్టుగా ఫస్ట్ డ్రై చేసేసుకున్నాను దీన్ని. తర్వాత 250 గ్రామ్స్ ఇది తీసుకున్నాను. చింతపండు దీనికి కావాల్సింది. ఇది 100 గ్రాములు చింతపండు తీసుకున్నా. కావాల్సినంత సాల్ట్ అండి తీసుకొని మనం వీటిని ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. చూడండి, మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఈ రెడ్ చిల్లీస్ వేసేసుకుందాం ఫస్ట్. ఓకే, మిక్సీ జార్లోకి రెడ్ చిల్లీస్ వేసుకున్నాను. వీటిని ఇందులోకి సాల్ట్, సాల్ట్ కొంచెం తక్కువ కూడా వేసుకోండి. ఎందుకంటే ఇది వెంటనే మనకు అయిపోదు ఈ పికిల్. 1 వీక్ తర్వాత దీన్ని మళ్ళీ మనం మెత్తగా పేస్ట్ చేసి దీన్ని పోపు వేయాల్సి ఉంటుంది. అప్పుడు తక్కువ ఉంటే తర్వాతైనా మనం వేసుకోవచ్చు. కొద్దిగా తగినంత, అంటే ఒక 4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను. వేసి వీటిని మెత్తగా లేకుండా కచ్చాపచ్చాగా అన్నమాట, ఒక గ్రీన్ చిల్లీ 3 to 4 పీసెస్ అయ్యే విధంగా మనము మిక్సీలో పెట్టేసి దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చేసేద్దాం. మిక్సీ జార్ చేస్తాను, దీంట్లో పెట్టేసి ఈ విధంగా చూడండి, లిడ్ క్లోజ్ చేసేస్తున్నాను. చేసేసి దాన్ని వేసేసాను కదా, చూస్తున్నారా, బేసన్ చాలా ఘాట్ వస్తుందండి. పండు మిరపకాయలు కదా, ఫ్రెష్ అందులోనూ బాగా స్పైసీగా ఉంటుంది. వేసేసిన తర్వాత ఇందులోకి ఈ చింతపండు ఉండేది కదా, మనం తీసుకున్న 100 గ్రాములు చింతపండు కూడా వేసి బాగా ఈ మిరప గుజ్జులు అన్నమాట, మనం మిక్సీకి వేసినప్పుడు దీంట్లోంచి బాగా ఇది వస్తుంది కదా, గుజ్జు తిన్న వస్తుంది కదా, దీంట్లో 1 వారం అండి, ఎగ్జాక్ట్లీ 1 వీక్ ఊరనియాలి దాంట్లో. మనం ఊరగాయ అంటున్నాం కదా ముందే, ఎంత ఊరితే అంత బాగుంటుంది కదా. 1 వీక్ దీంట్లో ఊరిన తర్వాత దీన్ని మనం మెత్తని పేస్ట్గా చేసుకోవాల్సి వస్తుంది, సరేనా. ఇందులో మనం ప్లాస్టిక్ దానిలో దీనిలో తీసుకోవాకండి, దీన్ని మట్టుకు. ఎప్పుడైనా పికిల్స్ని గాజు వాటిలలోనే, లేకపోతే మన దగ్గర జాడీలు, పాతకాలం జాడీలు ఉంటాయి మన ఇళ్ళల్లో, వాటిలలో కానీ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం దీనంతా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. నేను దీంట్లోకి ఈ బౌల్లోకి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశాను. దీంట్లోకి చింతపండు కూడా వేసా, యాడ్ చేశాను అన్నమాట. ఇది 1 వీక్ బాగా ఈ చింతపండు, సాల్ట్, ఈ మిరప నుంచి వస్తుంది జ్యూస్ వస్తుంది, దాంట్లోకి బాగా ఊరాలండి. ఊరిన తర్వాత మనం దీన్ని మళ్ళీ మెత్తగా పేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు యూజ్ చేస్తే మిక్సీ జార్ కూడా డ్రైగా ఉండాలి, మీరు తీసుకున్న బౌల్ కూడా డ్రైగా ఉండాలండి, లేకపోతే ఫంగస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను. లిడ్ పెట్టేసి బాక్స్ పక్కన పెట్టాను చూడండి. అండి 1 వీక్ తర్వాత పచ్చడి ఏ విధంగా బాగా గుజ్జుగా తయారైందో దీన్ని ఇప్పుడు మనం మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఈ పికిల్ మొత్తాన్ని అదే పేస్ట్ చేసుకునే ముందరగా మనము ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జాంగ్రీ పౌడర్ అనేది బెల్లం పొడి, 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడి దీంట్లోకి మిక్స్ చేసేసుకోవాలా. దీంట్లోకి మనం సాల్ట్ తక్కువ వేసాం కదా, ఇంకా కొంచెం సాల్ట్ వేయాల్సి ఉంది. మరి 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మెత్తని పేస్ట్ చేసుకుంటున్నా. చూడండి, ఒక పక్క జాంగ్రీ పౌడర్, సాల్ట్, మెంతి పౌడర్ యాడ్ చేసి ఇక్కడ పెట్టేసి దీన్ని మెత్తని పేస్ట్ చేస్తున్నా. మెత్తని పేస్ట్ ఎట్లయిందో, పేస్ట్ అంతా చాలా బలుంది కదా, కలర్ చూసిన ఘాట్ కూడా బలు వస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం పోపేద్దాము. తీసుకొని బాణీలో ఆయిల్ వేసి హీట్ చేస్తున్నాను. ఎన్ని ఆయిల్ అండి మీ దగ్గర? పీనట్స్ ఆయిల్ ఉంటే పీనట్స్ ఆయిల్, లేదు అంటే కెనాల్ ఆయిల్ కానీ ఏదైనా కానీ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి కొద్దిగా, పికిల్ కదా ఎక్కువ రోజు నిల్వ ఉండేది కదా, అందుకని ఆయిల్ ఎక్కువ తీసుకున్నాను. ఆయిల్తో పాటు మనం పోపేసేదానికి ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, పచ్చిశనగపప్పు, మినప్పప్పు అన్నమాట 1 టేబుల్ స్పూన్. ఇది గార్లిక్ అన్నమాట, వెల్లుల్లి, దాన్ని కొంచెం క్రాష్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లోకి 1 బై 1 యాడ్ చేస్తున్నా. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది చూడండి.
ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బాగా పోపు మాడిపోకుండానికి సిమ్లో పెట్టేసాను, పూర్తి సిమ్లో పెట్టేసాను నేను. గార్లిక్ వేస్తున్నాను చూడండి, వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి. కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఈ ఆయిల్ చల్లంగా అయిన తర్వాత మనం ఈ పిక్కిల్ పేస్ట్ని దీనిలోకి మిక్స్ చేయాలండి. వేడిగా ఉన్న మిక్స్ చేయకూడదు. టమాటో పిక్కిల్ ఇస్ డిఫరెంట్, రెడ్ చిల్లీ పిక్కిల్ ఇస్ డిఫరెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. అది ఆయిల్ బాగా చల్లంగా అయిపోయిందండి పోపు అంతా వేసిన తర్వాత. ఇప్పుడు నేను ఈ పిక్కిల్ది పేస్ట్ చేసాను, ఇది యాడ్ చేస్తున్నాను ఇందులోకి. తర్వాత ఆయిల్ లేకి దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని మనము ఆయిల్ అంతా దీన్ని ఒక జాడీలోకి గ్లాస్ దాంట్లోకి అది తీసి పెట్టుకోవాలి మనము. సరే బాగా మిక్స్ చేస్తున్నాను చూడండి నేను అంతా ఆయిల్ను. చూడండి ఆయిల్ బాగా మిక్స్ అయిపోయింది కదా. మిక్స్ అయిన తర్వాత ఇందులోకి తీస్తున్నాను ఇప్పుడు నేను. సరే ఈ జోడలోకి తీసి పెట్టాను. ఇది చాలా బాగుంటుందండి, రెండు రోజులైనా మీకు నిల్వ ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. ప్లస్ అంతలోకే కాదు, మీరు దోశ వేసుకునేప్పుడు దోశ పైన దీన్ని పట్టించి దానిపైన ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తినండి, అంత రుచిగా ఉంటుంది. అంతగా ఇష్టపడి మళ్ళీ అదే దోశకాయలు తింటారు మీరు. ఈ వీడియో కానీ నచ్చితే ఈ పిక్కిల్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మై వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఛానల్ నేమ్ ఇస్ మన తెలుగు ఎస్ఎల్ ఆఫ్ ఛానల్. థ్యాంక్ యూ.